फ्रेंड्स मन सगम गोसकना कदा मेतकूर सगा सगम कटक दाट इंक कटे नैन आम्लेट वैसा इपड़ इंको दीज वेरइटी चुस्कना कटा फ्रेंड्स मन पुक मेतकूर इपड़ अंटे इप्डे आकल वाई चूँगी अपड़ आकल इन आकल वाई अंत उ सगम कटे आ रोज मेतकूर पपचा इंकोनीको इंकोक रोज आम्लेट इंको रूम रोज वा अंकनी इला तैयारनम दी कटको मन रोज वेरइटी फ्रेंड्स फ्रेंड्स कटार इतनी आक चना वो शुद्ध कटे को आगोड़ कुल रात्र वर्ष पड़े नि मत क्लीर मैं आगोड़ को चला चला बहुत आक फ्रेश इंकली मन दी मन स्पेषल कूर वंज हेलो फ्रेंड्स मनमुक वेरइटी कूर चुस्कना कदा दाखिल कावास टमाटाल मीडियम सैज टमाटाल नागुना रे पचिमिपकायी को लावे दिन नाग चीलचा रे पचिमिपकायू तरवा मैंगो अंटे मावड़कायट इधी मैंगो मैंगो तीसुकोनी मुक्कल कोसुकुन्नानु तर्वात चिन्न चिन्न एर्रगड्डल्नि इलाग घाट पेट्टि नालुगु ऐदु एर्रगड्डलु तीसुकुन्नानु तर्वात वच्चि मन चिन्न बुल्ली गार्डन लो नुंचि तीसुकुन्न मेंताकु कोद्दिगा तर्वात वच्चि ओक मीडियम सैज एर्रगड्ड वच्चि मुक्कलुगा कोसुकुन्नानु अन्नमाट मुक्कलुगा कोसेसुकुन्नानु చూసారు కదా మరొకసారి టమాటాలు పచ్చిమిరపకాయలు మామిడికాయ ఉప్పులు ఎర్రగడ్డలు మళ్ళీ తరిగిన సన్నగా తరిగిన ఎర్రగడ్డలు మెంతుకూర ఇప్పుడు దీంట్లో మనం ముఖ్యంగా ఒక స్పెషల్ చేస్తున్నాం అదేంటంటే రొయ్యలు అన్నమాట పచ్చి రొయ్యలు వేస్తున్నాం అన్నమాట ఈ కూరకి ఇదే దీంట్లో స్పెషల్ తర్వాత తిరగమాతకొచ్చి మెంతులు ఇవొచ్చి ఆవాలు బాగా చూడండి మెంతులు ఆవాలు నెక్స్ట్ దనల్ పొడి 1/2 స్పూన్ 2 స్పూన్లు వచ్చి కారం జిలకర పౌడర్ పసుపు చూసారు కదా దనల్ పౌడర్ కారం జిలకర పౌడర్ తర్వాత వచ్చి పసుపు అన్నమాట మనకి కొర కావాల్సినట్టు తర్వాత చింతపండు ఒక 50 గ్రాముల చింతపండు ఉంటుంది 50 గ్రాముల చింతపండు నానేసుకున్నాను బాగా నానిపోయింది దీని పులుసు తీసేసుకుంటాను చింతపండు అన్నమాట ఇది తర్వాత వచ్చి వంకాయలు వంకాయలు మనం ఇట్లా రెండుగా కొడు కోసుకోవచ్చు కానీ అది ఉడికిన తర్వాత ఎందుకో అంత టేస్ట్ అనిపించట్లేదు ఇలా పొడవు పొడవుగా కోసుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే ఇట్లా పాతకాలంలో ఇలా కోసేవాళ్ళు పొడవు పొడవుగా అందుకనే మొన్న ఒక రోజు కోస్తే టేస్ట్ చాలా బాగుంది ఈ రోజు కూడా అలాగే కోసుకున్నాను ఇట్లా వంకాయలు మంచి వంకాయలు ఫ్రెష్గా ఉన్నట్టువి తీసుకొని పొడవు పొడవుగా కోసి ఉప్పు నీళ్ళల్లో వేసాను అన్నమాట ఇప్పుడు మనం ఇవన్నీ చేరి కూర చేసుకుంటాం ముందుగా స్టవ్ ఆన్ పెట్టి బాండ్లు పెట్టాను తర్వాత ఆయిల్ మనకు ఇవి వేగడానికి కావాల్సినంత అంటే తిరగమాతలో వెర్రగడ్డలు టమాటాలు వేగాలి కదా దానికోసం అన్నమాట ఆయిల్
ఒక 50 గ్రాముల కంటే తక్కువే ఉంటది 50 గ్రాముల సగం చూడండి వేసాను ఇది వేగిన తర్వాత ఆవాలు వేస్తున్నాను आवाज पकवान होने तरह उलगड़ी वेवाली पचमी टमाटाल मल्च टमाटाल वैसे इंका उप मन के पड़ता चूसको उपाँ तक वेसको तरह का मल्ल वेसको उप कम फस्टे मन वैसा कूर अंत आई इंको 5 निमशाल 10 निमशाल तिंसा चूसको उप कम तक वेसकोवे मुदे वैसे तीन अव इधर बाग वेगन तरह मल्ल मूसान फ्रेन इन एरगड्ल पचिमिपाय आवल नून वैसा आवल उपा अदन तरह पचिमिपका टमाटा एरगड्ल वैसे इंक मग्गि मल्ल चुता फ्रेंड्स मग्गिपोयायि इन मन जीलकर्र पौडर पसुपु कारं धनियाल पौडर वेस्तुन्नां बागा दीनि मिक्स मिक्स तर्वात इप्पुडु कूर दींट्लो वेसेद्दां
ఇంకా దీన్ని మొత్తం మిక్స్ చేసుకుంటాం అన్నమాట. నీళ్ళు చూసుకొని పోసుకోవాలి, ఎక్కువ కావాలో తక్కువ కావాలో. మొత్తం కలిపేసి చూపిస్తాను ఫ్రెండ్స్. స్మెల్ బాగుంది. ఇంకా మెంతాకు కూడా వేసాం కదా, దానివల్ల మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. నేను వేసిన నీళ్ళు సరిపోయాయి, ఇంకా నీళ్ళు కూడా ఏం అవసరం లేదు అనుకుంటా. ఎందుకంటే కుక్కర్ కదా, దీంట్లో నీళ్ళు ఏం పెద్దగా ఎమ్మిరిపోవు, మనం ఎలా పెడతామో అలా ఉంటాయి. సరిపోతుంది నీళ్ళు, ఎక్కువ నీళ్ళు ఏమి అవసరం లేదు. కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు, కానీ మాకైతే నీళ్ళు సరిపోతాయి, పులుసు బాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, మన కూర రెడీ అయిపోయింది చూడండి. రొయ్యలు, మెంతాకు, మామిడికాయ, వంకాయ, పులుసు అన్నమాట. రొయ్యలు, మెంతాకు, మామిడికాయ, వంకాయ, పులుసు. సూపర్ స్మెల్, సూపర్ టేస్ట్ ఉంది, చాలా చాలా బాగుంటుంది. మెంతాకు, మెంతాకు, మామిడికాయ చాలా చాలా బాగుంటుంది. తింటుంటే అసలు అన్నం ఎంత తింటామో కూడా తెలియదు, అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి పులుసు కూడా పర్ఫెక్ట్గా ఉంది. పొయ్యి మీద కూడా సన్న సిమ్లో పెట్టేసుకుంటే ఇట్లా మనకి పులుసు ఇమిరిపోకుండా ముక్కలు అంతా కలిపేసిన తర్వాత స్టవ్ మీద సిమ్లో పెట్టేసామనుకోండి, మూత పెట్టి ముక్కలన్నీ బాగా ఉడికిపోతాయి. పులుసు అయితే